प्रार्थन चेसुकुंदाम। कृपा वाक्य विंटुन्न पिल्लंदरिकी ना हृदयपूर्वकमैन वंदनालु चेल्लिस्तू उन्नामु। चिन्न प्रार्थन चेसुकोनी मरि वाक्य विंदाम। పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన, జీవంగల తండ్రి జీవాధిపతి. ఇదిగో నీ ప్రియమైన బిడ్డలు తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నా ఈ టీవీలో ప్రభువా, ప్రార్థన టీవీలో వింటున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. కృపావాక్యం వింటున్న పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకొని అర్థమయ్యే రీతిగా ప్రభువా మీరు మాట్లాడి వారికి కావాల్సిన జీవాహారం దయచేసి మహిమ పొందమని, నన్ను కూడా మరుగుపరిచి మాట్లాడి నీ కృపలో భద్రపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక నేమీయూ లేక యుండును. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు ప్రియమైన పిల్లలందరూ మరి క్షేమంగా వాక్యం జరుగుతున్నప్పుడు మీరు వినాలని మనం చేస్తూ ఉన్నాం. మరి క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడని లేఖనం చెబుతూ ఉంది. మరి లోకములో 2023 సంవత్సరాలు అవుతోంది. మన ప్రభువు మరి ఖచ్చితంగా సిలువ వేయబడినట్టుగా మరి మనం తెలుసుకున్నాం, ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు కనుక మీరును అట్టి మనసు కలిగి ఉండాలట. మీరును అంటే మన అందరం. కాబట్టి అట్టి మనసు కలిగి ఎవరైతే వాక్యాన్ని విని మరి అనుసరిస్తారో వారి కుటుంబాల్లో కొన్ని కొన్ని శోధనలు చిన్న శ్రమలు రావచ్చు. కనుక ఎందుకని రావచ్చు అని నేను చెప్తున్నానంటే మరి మన దోణ మన జీవితం అనే నావ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఇది ఈ మాట మనందరం తెలుసుకోవాలి. ఈ జీవిత నావ అనేది సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంది. సముద్రంలో అప్పుడప్పుడు అలలు వస్తాయి, గాలి తుఫానులు వస్తాయి. అలలు గాలి తుఫానులు అనగా శ్రమలు అని బైబిల్ చెబుతూ ఉంది. బైబిల్ మాటను బట్టి మన జీవితంలో మరి అప్పుడప్పుడు ఖచ్చితంగా గాలి తుఫానులు వచ్చినా శ్రమలు వచ్చినా అలలు లేచినా భయపడవద్దు అని చెప్తున్నాడు యేసయ్య. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధుడే శ్రమ పొందాడు, భరించలేని శ్రమలకు గురయ్యాడు. అలాంటి పరిశుద్ధుడు నీతిమంతుడు భూమి మీద ఎవ్వరు లేరు. కాబట్టి అటువంటి పరిశుద్ధుడే శ్రమలు పొందాడు గనక మరి నేను కూడా ఈ చిన్న శ్రమ నన్ను ఏమి చేయదు, యేసయ్య నాతో ఉన్నాడు అని చెప్పవలసిన రీతిలో మనమున్నాం. ఎందుకంటే ప్రభువు శ్రమ పడ్డాడు గనక నీవు కూడా శ్రమ వచ్చినప్పుడు పరిశుద్ధుడైన యేసయ్య ఎంత గొప్ప శ్రమ అనుభవించాడు, ఈ చిన్న శ్రమ నాకు తగును అనుకోవాలట. ఎందుకంటే వ్యాధి బాధ కష్టం సమస్య వచ్చినప్పుడు అప్పుడప్పుడు శ్రమ మనలను నిలిపివేస్తుంది. ఏటూ తోసని పరిస్థితిలో దిక్కు తోసని స్థితిలో ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడే యేసయ్య గొప్పవాడున్నాడు అని మరి నీ మనస్సుకు ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగుండు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శరీరమందు శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన జాస్యలను అనుసరించి నడుచుకొనక. ఈ లోకంలో మన జాస్యలు అనేవి ఉన్నవి. ఈ మన జాస్యలు ఈ లోకములో ఎన్నో ఉన్నా అవన్నీ లోపలికి రాకూడదు. ఎందుకంటే దోణ
నీళ్ళల్లో ఉండొచ్చు కానీ నీళ్లు ధోనిలోకి రాకూడదు. ఎంత ఆశ్చర్యమైన సంగతి ఈ మాట. సముద్రంలో ధోనిలు ఉండొచ్చు, ప్రయాణం చేయవచ్చు, కానీ ధోనిలోకి నీళ్లు రాకూడదు. అలాగే మనము కూడా లోకములో ఉన్నాము కాబట్టి మన జీవితంలోకి ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలను చూసి భయపడకూడదు. ఈ నావ మునిగిపోకూడదు. ఈ నావ దేవునికి అనుకూలంగా నడుస్తుందా లేదా, దరి చేరేలాగా ఉందా లేదా అని మన ప్రయాణాన్ని గురిపెట్టి దేవుని వైపు చూస్తూ నడవాలే. కానీ ఆ ప్రయాణం ఎట్లా పడితే అట్లా మన నోరు మన ఇష్టం వచ్చినట్టుగా, మన క్రియలు మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. అందుకని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, మిగిలిన కాలము ఇక మీదట మన జాస్యలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో ఇక ఏమీ పొత్తు లేకుండా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనుజాశలు లోకాశలు శరీరం కోరికలు ఎన్నో ఉంటాయి. యవనస్తులైన పిల్లలారా చాలా జాగ్రత్తగా విని భయభక్తులతో నడవాలని మన యేసయ్య మనకు నేర్పుతున్నాడు ఈ పాఠము ద్వారా. అందుకని మనుజాశలు లోకాశలు పాపపు ఆలోచనలు అవన్నీ మనలోకి రాకూడదు, పాపము జోలికి వెళ్ళకూడదు అని బైబిల్ చెబుతా ఉంది. అందుకని ఇక్కడ పాపము జోలి ఇక నేమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలను దురాశలను మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలను త్రాగుబోతుల విందులను ఎన్నో రకాలుగా ఉన్నాయో మనం గమనిస్తే త్రాగుబోతుల విందులలో కూడా ప్రవేశించకూడదని, మద్యపాన పానము చేయకూడదని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. మద్యపానము చేసి సేవించే వారితో స్నేహము కూడా చేయకూడదు బైబిల్ చెబుతుంది. స్నేహము కూడా చేయకూడదు. ఆ స్నేహము మనం చేసినట్టయితే మనము కూడా మద్యములో మునిగిపోతాం, మనము కూడా అపవిత్రతగా మారిపోతాం. ఈ లోక సంబంధమైన మలినము మనకి కూడా అంటుకుంటుంది అని మన ప్రభువుకి మన మీద చాలా ప్రేమ అండి. ఎంత ప్రేమో మనము ఆ ప్రేమతో ఈ మాటలన్నీ రాశాడు మన కోసం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, త్రాగుబోతుల విందులు, పోకిరి శాస్త్రులు, దురాశలు. దురాశ అనగా ఏవో మనకి కావాల్సిన వాటి మీద కొన్ని వాటి మీద ఆశ ఉండొచ్చు. దురాశ అంటే మంద కాని దానికోసం ఆశించడం, మనం పొందలేని దానికోసం పరుగులెత్తటం దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, దురాశలు నీలో ఎక్కడో ఎక్కడో లోపల మెదులాడుతూ ఉంటాయి. ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎంత వాక్య విన్నా, ఎంత దేవుని నమ్మి ప్రభుతో నడుస్తున్నా, ఎక్కడో మన అవయవాల్లో హృదయములో అపవాది పాపమును మెదిలాడేలాగా చేస్తాడు. పాము నడుము కాడకి ఇరిగిపోయినా అది మెదులాడుతూనే ఉంటుంది, చచ్చిపోదు. అలాగే మనం ఎన్ని రకాల కష్టాలు శ్రమలు వచ్చినా ఈ లోకములో ఉన్నాము కనుక అప్పుడప్పుడు సాతాను మెదిలాడుతూ ఉంటాడు మన జీవితంలో.
కానిది ఆశించే మనసు పెడతాడు. మనది కానిది ఇతరులది పూసిక పళ్ళు కూడా ఆశించకూడదని బైబిల్ చెప్తా ఉంది. అందుకని విగ్రహ పూజలు వీటితో కూడా పోల్చాడు. విగ్రహ పూజలు పూర్తిగా విడుదల పొందాలి, వాటి వైపు చూడకూడదు, వాటితో పొందిక మనకు ఉండకూడదు. యేసయ్య మనకు నేర్పుతున్నాడు. మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, ఇప్పటి వరకు నీకు 40 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పటి వరకు లోకంలో గడించిపోయేవేమో, ఇప్పటి వరకు పాపములోనే జీవిస్తున్నావేమో, ఇప్పటి వరకు దేవునికి ఇష్టములేని క్రియలు నీలో ఏలుబడి చేస్తున్నాయేమో. ఆయన అంటున్నాడు కదా, ఇప్పటి వరకు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు అంటున్నాడు ప్రభు. ఇంకా ఇక మీదట ప్రభు దగ్గరకు వచ్చావు కదా, ప్రభుతో నడుస్తున్నావు కదా, ఇక కాలము సమీపముగా ఉంది, ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంది, లోకమే అంతరించిపోతుంది, నీ జీవితం కూడా అంతరించిపోయే సమయం రాబోతుంది. ప్రియమైన పిల్లలారా, ఇక మీదట అని చెప్తున్నాడు. అన్యుల ఇష్టము నెరవేర్చవేమో, అన్యుల ఇష్టము, లోకస్తుల ఇష్టము, లోకస్తుల పద్ధతిలో నడిచేవేమో, ఇక మీదట వాటి వైపు చూడవద్దు అని ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన పిల్లలారా, గతించిన కాలమే చాలు, ఇక తృప్తిపడు, ఇక అక్కర్లేదు, నాకు ఈ లోకములో ఉన్న పనులు వద్దు నాయన, మనుషుల వైపు చూడొద్దయ్యా, నీ వైపే నేను చూడాలనుకుంటున్నా, నన్ను నడిపించు, నాకు చేత కాదు నాయన అని ప్రభు పైనే ఆనుకొని నీ జీవితం మీద ఉన్న బాధ్యత ప్రభువుకి అప్పగించు. తప్పుకోకుండా ఆయన నీకు విజయము చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారము నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. దేవునికి స్తోత్రం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారములో, త్రాగుడులో, జూదములో, వ్యభిచారములో పట్టబడి జీవిస్తున్నావేమో, అపరిమితమైన పద్ధతులలో నీ ఉంటున్నావేమో అని యేసయ్య మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ అపవిత్రమైన ప్రయాణాల్లో నువ్వు ఉండకూడదు, ఈ అపవిత్రమైన జూదములో, త్రాగుడులో నువ్వు ఉండకూడదు. వాక్యం సెలవిస్తుంది, అయితే ఈ వీటితో ఎవరైతే స్నేహం చేస్తున్నారో అట్టి వారికి దేవుని రాజ్యం లేదని బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి స్తోత్రం. అయితే పరిగెత్తకపోయినందుకు, ఆ దుర్వ్యాపారంలో పరిగెత్తకుండా విడిచిపెట్టినందుకు నీతో పాటు ఉన్న వారందరూ నిన్ను దూషిస్తారు, ద్వేషిస్తారు, అసహ్యపడతారు. అయినా
ఏ పరిస్థితిలో ఉన్నా నీవు వాటి వైపు చూడవద్దు. ప్రభు చెప్తున్నాడు ఈ మాట మనకి. ఎందుకు చెప్తున్నాడంటే పరిగెత్తకపోయినందుకు దూషిస్తున్నారట, దానికి నువ్వు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు ప్రభు. నన్ను దూషిస్తారేమో, ఇప్పుడు దాకా తాగాను కదా, నన్ను విమర్శిస్తారేమో, ఇప్పుడు దాకా తిరిగాను కదా, నా ఇష్టం వచ్చినట్టు నాతో కూడా ఉన్న పిల్లలు నన్ను ప్రేమతో చూడరేమో అని నువ్వు భయపడవద్దయ్యా. వాక్యం సెలవిస్తూ ఉంది, మన యేసయ్య మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, వారి మాటలకు నువ్వు ఆశ్చర్యపడవద్దు అని మన యేసయ్య మాట్లాడుతున్నాడు. నీ జీవితము కట్టబడాలి, మొదటి ప్రభు దగ్గరికి రావాలి. అయితే ఆయన అంటున్నాడు కదా, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు మనల్ని, సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఒక ఆయన. మృతులంటే ఎవరు? లోకములో ఉన్నవారే మృతులు. ఈ లోకచ్చులతో ఈ భోగచ్చులతో జీవించుచున్న పిల్లలే మృతులు. పేరుకు మాత్రము నువ్వు బ్రతుకుచున్నావు గాని ప్రకటన గ్రంథంలో రాశాడు, నీవు నా దృష్టికి మృతుడవే అని రాశాడు. ఎందుకు రాశాడు? బతికే ఉన్నారు మనుషులు కానీ యేసయ్యతో లేరు, యేసయ్యని కలిగి లేరు, ఆత్మీయ జీవము లేదు. అందుకని వారిలో జీవము లేదు కనుక చచ్చిపోయారు. ఆ వాక్యము ఎవరిలో నిలిచిలేదో, ఈ వాక్యము ఎవరిలో బలము పొందుకోలేదో, వారి హృదయాలని బలపరచలేదో, వారి జీవితంలో ఆత్మీయతగా చచ్చిపోయారు. చనిపోవటం వలన మృతులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నిన్ను హేళన చేసిన వారికి, నిన్ను దుఃఖపెట్టిన వారికి, నిన్ను గాయపరిచే వారికి దేవుడు ఒకనాడు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రియమైన పిల్లలారా, అందుకు వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఉత్తరవాదులు అంటే లెక్క చెప్పవలసిన వారు. ప్రభు తీర్పు తీర్చినప్పుడు నీవు నీ ఇష్టంగా నడిచి ప్రార్థనా పిల్లలను దుఃఖపెట్టేవా, వాక్యం చెప్పే పిల్లల్ని తిట్టేవా, హింసించేవా, దూషించేవా? నీతోటి సహోదరులను గాయపరిచేవా అని అడుగుతానికి ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. అందుకని ఆయన మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దేవునికి స్తోత్రం. శరీర విషయంలోనూ ఆత్మ విషయంలోనూ ప్రభు దగ్గర లెక్క అప్పగించబడి ఉన్నది. ప్రభు ఖచ్చితంగా చెబుతున్నాడు మనకి. ఇటువంటి మాట ఎవరైతే వింటారో వారు ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడాలని బైబిల్ మనకి తేటగా చెబుతా ఉన్నది. ఇక్కడ 7వ వచనం కూడా, మరి అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. లోకంలో ఉన్నాయన్నీ ఒకరోజు అంతరించిపోతాయి. నీ దృష్టిలో ఏది ఘనంగా ఉందో, ఆస్తి ఘనంగా ఉందా, డబ్బు ఘనంగా ఉందా,
అవెండి బంగారాలు ఘనంగా ఉండయా, ఒకళ్ళ నీ జీవితమే త్రాగుడే ఘనంగా ఎంచుకుంటున్నావా? దీని నేను దీంట్లోనే చచ్చిపోతా, ఇది లేకపోతే బ్రతకలేను అనుకుంటున్నావా? ఈరోజే ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నా జీవితాన్ని నేను మార్చుకోను, నేను ఇలాగే ఈ పాపములోనే మునిగిపోతా, ఈ పాపము జోలికి వెళ్ళి చనిపోతా, ఇంకా నాకు ఈ లోకము బైబుల్ అక్కర్లా, దేవుడు అక్కర్లా, వాక్యం అక్కర్లా, ప్రార్థన అక్కర్లా అనుకుంటున్నావేమో. ప్రేమైన పిల్లలారా, ఈరోజైనా నిన్ను ప్రేమించి దేవుడు హెచ్చరిస్తున్నాడేమో. ఈరోజైనా నీ జీవితాన్ని కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజైనా నా మాట, ఒక్క మాట వింటే నువ్వు చాలు బ్రతుకుతావు అని ఉంది బైబిల్లో. యిర్మీయా గ్రంథంలో, ఏజికల్ గ్రంథంలో, నీవు నా మాట భుజించిన యెడల నువ్వు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం. ఎందుకు రాశాడు ఆ మాట? భుజించటం అంటే ఏంటి? నీవు నా మాట భుజించిన యెడల అంటున్నావే. భుజించడము అంటే ఆయన మాట వినడమే, ఆయన మాట హృదయంలో మింగటమే. హృదయం లోపలికి చొచ్చి నీ హృదయాన్ని కదిలించబోతుంది దేవుని వాక్యము. రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము చెప్పుతున్న నన్ను, వింటున్నాను మిమ్మల్ని చదించబోతుంది వాక్యం. ఆయన ఖడ్గము దూచి కత్తిరించబోతున్నాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడని బైబిల్ ఘనముగా ఎంచుతుంది, ఘనముగా ఎంచుతున్నా నేను కూడా. దేవుని మాటకు మించిన మాటలు ప్రపంచంలో ఎక్కడా లేవు, ఏ కోణములో, ఏ భగవద్గీతములో దొరకని మాటలు. కానీ మన యేసయ్య మన కోసం ఎన్ని పాటలు పడి ఇలాంటి మాటలు రాశాడో, నీ మీద నా మీద ఉన్న ప్రేమ ఎంత ఉన్నతమైందో జ్ఞాపకం చేసుకో. అందుకని ఆయన అంటున్నాడు కదా, అయితే అన్నిటి అంతము సమీపమైనది. చెట్టులు, పుట్టలు, మేడలు, మిద్దెలు, ధనము, ధాన్యము అన్నీ విరిగిపోయే కాలము దగ్గరకు రాబోతుంది. ఎన్ని ఆస్తులనియో, ఎన్ని కొంటున్నావో. చాలామంది ప్రియమైన సహోదరులారా, సమస్తలకు కూడా వెళ్ళి దైవజనులు, దేవుడు అట్టి వారిని ఎన్నుకొని దుఃఖపడుతున్నాడేమో. బైబిల్లో ఒక ఆయన్ని పిలిచాడు, సౌలుని రాజుగా చేశాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడట, సౌలుని నేను రాజుగా చేసినందుకు పరితాపము చెందుతున్నా అన్నాడు. నీ వలనే క్రైస్తవుడా, దైవజనుడా, నీ వలన దేవుని ఆత్మ దుఃఖపడుతుందేమో. ఈ లోకములో పరుగులెడుతున్నావు, లోకాశ్యుల్లో పరుగులెడుతున్నావు, దేవుని కొరకు పరుగులెత్తు. దేవుని ఆత్మ కలిగి ఆలోచించు. ఒక్కసారి ఆయన కాడి మీద చేయి వేశాం, దేనికోసం? పరుగులెత్తటానికి మనం దేవుని జీవగ్రంథము పట్టుకున్నాం. నీ ముందున్న దారి ఏదో, బైబిల్ ఏం చెబుతుందో, జీవ మార్గములో నిలబడి అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి ప్రయాసపడు. నీ ప్రయాస దేవునికి ఇష్టమైలాగా ఉండాలి. డబ్బు వస్తుందిలే, ఏమి కష్టపడకుండా ఏదో మిషనరీ జీతాలు ఇస్తున్నారులే, నాకు కావలసినంత ఉన్నదిలే అని నిద్రపోతున్నవేమో, అందుకే ప్రయాసపడుతున్నవేమో.
ఒకవేళ నీ ప్రయాస భూమి మీద ఏదో రూపాయి వస్తే ఏదో ఒకటి కొని బిల్డింగులు కొని పొలాలు కొని కార్లు కొని ఖచ్చితంగా వాటి మీద తిరుగుదాం అనుకుంటున్నవేమో వాటికంటే బలమైనవి పరలోక రాజ్య సంబంధుల వలే నశించిపోయే ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించు ఎవరు నశించిపోతున్నారు ఈ లోకములో నలుమూలల సువార్త వ్యాపించలేని మూలలు ఎంతమంది ఉన్నారు అట్టి వారితో నీవు నడవాలని అట్టి వారి కొరకు ఎదురు చూడాలని అట్టి వారిని నువ్వే ఆకర్షించి ప్రభు మాటలు చెప్పి బలపరిస్తే తప్పుకోకుండా నిత్య రాజ్యం ఉన్నదే దేవుడు సెలవిస్తున్నాడు అన్నిటి అంతము సమీపమైనదని 2023 సంవత్సరాలైంది ఈ మాటలు రాసి ఇప్పుడు 2000 సంవత్సరాలకి సేవకులయ్యాం 2000 20 సంవత్సరాలకైనా ఇప్పుడు కూడా మనలో ఈ ఆలోచనలు పుడుతూనే ఉన్నాయి చెడు పుడుతూనే ఉంది మంచి చెప్పినా ఆ మాటని హృదయములోకి తెచ్చుకోలేకపోయాం మన ప్రభు చెబుతున్నాడు ఇంకా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెళుకువగా ఉండుడి దేవునికి స్తోత్రం స్వస్థత అనగా శరీరములో అనారోగ్యం ఉంటే అస్వస్థత వ్యాధులు ఉంటే అస్వస్థత అలాగే హృదయములో కూడా కుళ్ళు కపటము క్రోధము వైరం మచ్చరము డాగులు ఎక్కడ దాగి ఉన్నాయో వాటిని కూడా తీసి పెరికివేయి అప్పుడే నీ హృదయము స్వస్థత కలిగినదిగా ఉండిపోతుంది స్వస్థత బుద్ధి అన్నాడు బుద్ధిలో కూడా గుణములో కూడా హృదయములో కూడా ఎక్కడో దేవుడికి ఇష్టము లేని క్రియలు ఏలుబడి చేస్తున్నాయేమో అందుకని స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయట స్వస్థత బుద్ధిలో ఏముండాలి అంటే నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేయాలి వ్యాధిగ్రస్తుల కొరకు రోగుల కొరకు ఏ ఆత్మలు దేవుని దగ్గరికి రాకుండా లోకములో పాపములో గడించిపోతున్నారో వారిని కనిపెట్టి వారి కోసం నిమగ్నముగా ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉన్నా ప్రేమైన సహోదరులారా ఇంకా నాతోటి సేవకులారా దేవుని ఖడ్గము పట్టుకొని లోకం వైపు చూస్తున్నవేమో మనుషుల వైపు చూస్తున్నవేమో కానీ ఈ లోకములో నశించిపోతుంది నువ్వు అడిగే ఆశలన్నీ నువ్వు అడుగు పెట్టబోతున్న దురాశలన్నీ క్రియలన్నీ నశించిపోతాయి ఒకవేళ ఇంకా ఎంత సంపాదించినా అవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు భక్తులు మనకంటే ముందు బైబిల్లో భక్తులందరూ ప్రయాసపడి దేవుని పని చేశారు మరి వాళ్ళందరూ ఎత్తుకెళ్ళారా ఎత్తుకెళ్ళలేదు మనం కూడా మన ఎమ్మటేమీ తీసుకువెళ్ళలేము